హలో, ఐఎమ్ డాక్టర్ చరణ్తేజ కొగంటి. నేను న్యూరో సైకియాట్రిస్ట్, కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను హైదరాబాద్లో. ఇవాళ మనం ఓసీడీ అంటే ఏంటో తెలుసుకుందాము. ఓసీడీ అనేది మనం చాలా కామన్గా వింటూ ఉంటాం, సినిమాల్లో చూస్తుంటాము, సీరియల్స్లో చూస్తుంటాము, మీ ఫ్రెండ్స్ వాడుతూ ఉండొచ్చు. ఓసీడీ అంటే ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఇది ఒక ఇంగ్లీష్ వర్డ్ కాదు, ఇది ఒక మెడికల్ కండిషన్. ఎందుకంటున్నానంటే నేను బయటకు వెళ్ళినప్పుడు కానివ్వండి, జిమ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా స్కూల్లో టాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒకళ్ళనొకళ్ళు నీకు ఓసీడీ ఉంది, నువ్వు ఓసీడీ క్యాండిడేట్ అని చెప్పి కమెంట్ చేసుకుంటూ ఉంటారు. సో అది తప్పండి. ఓసీడీ అంటే క్లీన్గా ఉండటం కాదు. క్లీన్గా ఉండటం ఉన్న వాళ్ళందరినీ ఓసీడీ అంటే కరెక్ట్ కాదు. ఇవాళ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ తర్వాత మీరందరూ ఓసీడీ అంటే ఏంటి, నార్మల్గా క్లీన్లెస్ అంటే ఏంటి అనేది తెలుసుకునే స్టేజ్లో ఉండాలి. ఫస్ట్లీ, ఓసీడీ అనేది ఒక యాంగ్జైటీ డిసార్డర్. యాంగ్జైటీ డిసార్డర్ అంటే ఆందోళనగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా బ్రెయిన్లో నా చెయ్యి క్లీన్గా లేదు అనే ఒక థాట్ వస్తుంది. నార్మల్గా నాకు ఓసీడీ లేదనుకోండి, క్లీన్గా లేదంటే వెంటనే వెళ్ళి చెయ్యి కడుక్కుంటాను, లేదు నాకు చెయ్యి బాగానే ఉంది, క్లీన్గానే ఉంది అని తర్వాత పోస్ట్పోన్ చేస్తాను. అది నార్మల్ బ్రెయిన్. ఓసీడీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, నా చెయ్యి క్లీన్గా లేదు, ఉంది అని నాకు తెలిసినా కానీ లేదు అనే థాట్ ఎక్కువైపోతుంది. లేదేమో, ఇది అనుమానం కాదు, నాకు డెఫినెట్గా తెలుసు నా చెయ్యి క్లీన్గా ఉందని, కానీ నేను ఆ థాట్ని కంట్రోల్ చేసుకోలేక వెంటనే వెళ్ళి చెయ్యి క్లీన్ చేసుకుంటాను. కొంతసేపు నా యాంగ్జైటీ తగ్గుతుంది, మళ్ళీ వెంటనే అదే థాట్ రిపీటెడ్గా వస్తూ ఉంటుంది, అప్పుడు మళ్ళీ వెళ్ళి క్లీన్ చేసుకుంటాను. ఇట్లా రోజుకి నెంబర్ ఆఫ్ టైమ్స్ హ్యాండ్ వాష్ చేసుకోవటం కానీ, లేకపోతే స్నానం చేయటం కానివ్వండి, బాత్రూంలో ఎక్కువ టైం స్పెండ్ చేయటము, లేకపోతే నా సర్ఫేసెస్ క్లీన్ చేసుకోవటము, ఇది ఒక కామన్ టైప్ ఆఫ్ ఓసీడీ. ఓసీడీ అంటే ఓన్లీ క్లీన్లెస్ కాదండి, వేరే వేరే కూడా ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్తో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోగంలో రిపీటెడ్గా ఒకే థాట్ పదే పదే తరచుగా వస్తూ ఉంటుంది. ఆ థాట్ వల్ల యాంగ్జైటీ వస్తుంది. ఆ యాంగ్జైటీ తగ్గించుకోవటానికి మనం ఒక యాక్ట్ చేస్తాం, అంటే ఒక కంపల్సివ్ యాక్ట్ అంటాము. నాకు చెయ్యి క్లీన్గా లేదనే ఒక థాట్ వచ్చింది పదే పదే, అది నేను దానివల్ల వచ్చే ఆందోళన తగ్గించుకోవటానికి నేను పదే పదే చెయ్యి క్లీన్ చేసుకుంటున్నాను. సో ఒక థాట్ ఉంది, ఒక యాక్ట్ ఉంది, దీన్ని ఓసీడీ అంటాము. ఓసీడీ లేని వాళ్ళు, క్లీన్లీగా ఉండేవాళ్ళు, నా చెయ్యి క్లీన్గా లేదు, నేను క్లీన్ చేసుకున్నాను, సో వాట్స్ దేర్ ఇన్ ఇట్, నాకు 10 సార్లు క్లీన్గా లేదనిపించింది, నేను చేసుకున్నాను అంటారు, దాన్ని ఓసీడీ అనరు. అది వాళ్ళు ఎక్సెసివ్గా క్లీన్లీగా ఉండటం. అది ఒక ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, డోర్స్ కానివ్వండి, గ్యాస్ స్టవ్ కానివ్వండి, మన సెక్యూరిటీ అండ్ సేఫ్టీకి భంగం కలిగే ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా అని పదే పదే చెక్ చేయటం, రిపీటెడ్గా చెక్ చేయటం. ఇక్కడ ఏమవుతుందంటే, డోర్ లాక్ లేదేమో, లేకపోతే నా గ్యాస్ స్టవ్ ఆపానో లేదో అని ఒక థాట్ వస్తుంది. మనకు తెలుసు, డెఫినెట్లీ లాక్ చేశాను, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశానని తెలుసు, తెలిసినా కానీ మనం పదే పదే వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాము, పదే పదే లాక్ వేసామా లేదా అని ఓపెన్ చేసి చూడటము అని చేస్తూ ఉంటాము. అప్పుడు యాంగ్జైటీ తగ్గుతుంది. సో దీనివల్ల వాళ్ళకి లైఫ్ చాలా డిస్ట్రెస్ఫుల్గా మారుతుంది. అది ఒకటండి. సెకండ్ థింగ్ ఏంటంటే, అరేంజ్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నా టేబుల్ మీద అన్నీ బాగానే నీట్గానే ఉన్నాయి, కానీ నేను పదే పదే రిపీటెడ్గా ఇట్లా వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. మళ్ళీ యూనో, కరెక్ట్గా ఉందా లేదా, ఒక సిమెట్రీలో ఉందా లేదా, ఇప్పుడు ఇవి ఇట్లా పెట్టేసి ఉన్నాయి, క్లీన్ నీట్గా మళ్ళీ సర్దికి పెట్టడం, మళ్ళీ చెక్ చేసి మళ్ళీ నీట్గా ఉందా లేదా అని సర్ది పెట్టడం, ఇది నేను పదే పదే చేస్తూ ఉంటాను. కానీ నాకు తెలుసు నేను చేస్తుంది లాజికల్ కాదు, ర్యాషనల్ కాదు అని తెలిసినా కానీ నా బ్రెయిన్ నన్ను కంట్రోల్ చేస్తుంది, కాబట్టి నేనేం చేయలేక దానికి బానిసలాగా అదే పని తరచుగా చేస్తూ ఉంటాను. దీన్ని ఓసీడీ అంటాను. ఇంకొకటి, వేరే వేరే ఓసీడీస్ కూడా ఉంటాయి. కొంతమంది నాకు ఏదో రోగం ఉంది అనుకుంటారు, వాళ్ళకి లేదని తెలుసు కానీ రోగం ఉందేమో అనే పదే పదే థాట్ రావడం వల్ల పెద్దాక వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవటము, హాస్పిటల్ చుట్టూ తిరగటము, డాక్టర్స్ని కలవటము జరుగుతుంది. వాళ్ళకి తెలిసినా కానీ యాంగ్జైటీ తగ్గించుకోవటం కోసం చేస్తూ ఉంటారు. ఇట్లా ఇంకా సెక్షువల్ ఒబ్సెషన్స్ ఉంటాయి, హైపోకాండ్రికల్ ఒబ్సెషన్స్ అని చాలా వేరే వేరే టైప్స్ ఉంటాయండి. బట్ ఇవి కామన్ టైప్ ఆఫ్ ఓసీడీ సింటమ్స్. ఇక్కడ మనం యాంగ్జైటీ అయితే ఏదైతే ఉందో అది మనం కంట్రోల్ చేయగలిగితే మనకి వచ్చే థాట్స్ మన ఎఫెక్ట్ చేయవు. ఇప్పుడు నేను పనిచేసుకుంటూ ఉన్నప్పుడు నా చేతి క్లీన్గా లేవని అనిపించింది అనుకోండి, నాకు యాంగ్జైటీ లేదనుకోండి, నేను దాన్ని పట్టించుకోను, నేను వేరే పని చేసుకుంటాను. కానీ యాంగ్జైటీ ఉండటం వల్ల నా పని ఆపేసి దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్లో మేము యాంగ్జైటీ ట్రీట్ చేస్తామండి. దానివల్ల థాట్స్ ఒక థాట్స్ లాగే ఉంటాయి కానీ ఫ్యాక్ట్స్ లాగా ఉండవు.
అది. ఇందులో కూడా ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉన్న న్యూరోకెమికల్స్, మన బ్రెయిన్లో కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి. సర్క్యూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్కి రావాలంటే ఒక దారి ద్వారా వస్తారు, గూగుల్ మ్యాప్లు పెట్టుకొని, అది కుదరకపోతే ఇంకొక దారి ద్వారా వస్తారు. ఇదొక సర్క్యూట్ అనుకోండి. ఇట్లాగే బ్రెయిన్లో కూడా ఒక ఆలోచన కరెక్టా కాదా అని ఫిల్టర్ చేసే కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి. ఈ రోగంలో ఏమవుతుందంటే న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ అంటే బ్రెయిన్లో రసాయనాలు ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల ఈ సర్క్యూట్స్ అన్నీ కొన్ని కొంచెం డిఫెక్టివ్గా ఉంటాయి. దీనివల్ల అదే థాట్ రిపీటెడ్గా ఆకుండా వస్తూ ఉంటుంది. అంటే మనకి రాంగ్ ఫోన్ కాల్ కనెక్ట్ అయినట్టు అనుకోండి అట్లా. సో ఇక్కడ మేము ఫస్ట్ ఇవాల్యుయేట్ చేస్తామండి. ఇవాల్యుయేట్ అంటే ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో జెనెటిక్గా ఎవరికన్నా ఉందా లేదైనా చెక్ చేస్తాము. లేకపోతే ఏదైనా ఒక సిగ్నిఫికెంట్ లైఫ్ స్ట్రెస్ తర్వాత కొంతమందికి ఓసీడీ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ పాండమిక్లో చాలామందికి ఓసీడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే అన్ని క్లీన్గా ఉంచుకోవాలి, కూరగాయలతో సహా అన్నీ కడగాలి అని మనం అందరం చేస్తున్నాం కదా. సో కొంతమంది అది ఓసీడీగా కూడా మారింది. సో అట్లా ఏదన్నా ఒక సిగ్నిఫికెంట్ స్ట్రెస్ తర్వాత ఓసీడీ సింటమ్స్ ఏమైనా ట్రిగ్గర్ అయ్యాయా అనేది మేము చెక్ చేస్తాము. దాంతో మేము కౌన్సిలింగ్ అనేది మొదలు పెడతాము. ఎందుకంటే ఇక్కడ యాంగ్జైటీ వచ్చినప్పుడు గుండెదడ, నాలుక ఎండిపోవటము, తల తిరిగినట్టు అనిపించటము, వామిటింగ్ వస్తున్నట్టు అనిపించటం, లేకపోతే వామిటింగ్ రావటము, తలనొప్పి, మెడనొప్పి, కళ్ళు మండటము, యూరినరీ ఎమర్జెన్సీ, మోషన్ వెంటనే పాస్ చేయని అనిపించటము, చెస్ట్ బాగా పట్టేసినట్టు అనిపించటము, లేకపోతే ఎదలో మంటలాగా అనిపించడం కానివ్వండి, ఊపిరి అందకపోవటము, ఇలాంటి సివియర్ సింప్టమ్స్ వస్తాయి. దీంతోపాటు మానసికంగా రెస్ట్లెస్గా ఉండటం. రెస్ట్లెస్గా అంటే ప్రశాంతంగా ఒక చోట కూర్చోలేరు, అటు ఇటు తిరుగుతుండాలి, లేకపోతే ఏదో పని చేస్తూ ఉండాలి అనిపించటము. ఎక్సెసివ్ వరి అంటే ఒకే ఆలోచన గురించి పదే పదే ఎక్కువ బాధపడటం, అంటే బాధపడాల్సిన దానికన్నా ఎక్కువగా ఎక్కువ మోతాదులో బాధపడటము, ఇలాంటి సింప్టమ్స్ అన్నీ చూస్తూ ఉంటామండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి ఎంత భయం వస్తుందంటే ప్యానిక్ అటాక్ లాగా మారుతుంది. ఓసీడీలో కూడా ప్యానిక్ అటాక్ అంటే హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది. హార్ట్ అటాక్ కాదు కానీ హార్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది. మేము హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ని ఎమర్జెన్సీ రూమ్స్కి వెళ్ళటం చూస్తాము ప్యానిక్ అటాక్స్తో. వెంటనే మేము ఈసీజీ తీస్తాము, 2D ఈకో తీస్తాము, తీసి హార్ట్ ఎలా ఉందనేది చెక్ చేసి చెప్తాము. సో అంత సివియర్గా కూడా ప్యానిక్ అటాక్స్ వస్తాయి. సో అందుకని డెఫినెట్లీ అలాంటి సివియర్ ప్యానిక్ అటాక్స్ తగ్గించడానికి మేము మెడికేషన్ స్టార్ట్ చేస్తాము. దాంతోపాటు వెరీ మల్టిపుల్ సెషన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇక్కడ హెల్ప్ అవుతుంది. కౌన్సిలింగ్ వల్ల ఏమవుతుందంటే మనం ఒక థాట్ని మనం కాంబ్యాట్ చేయగలము, అంటే ఫైట్ చేసి ఆ థాట్ని తగ్గించగలము. ఇది జరుగుతుంది ఉంటుందండి. కానీ ఓసీడీలో వేరే వేరే మెడికల్ కండిషన్స్ కూడా యాడ్ అవ్వచ్చు. క్లినికల్ డిప్రెషన్ యాడ్ అవ్వచ్చు, ప్యానిక్ అటాక్స్, ప్యానిక్ డిసార్డర్ యాడ్ అవ్వచ్చు. మళ్ళీ కొంతమంది సబ్స్టెన్స్ యూస్ డిసార్డర్స్, ఆల్కహాల్, వీటికి కూడా బ్యాన్స్ అవ్వచ్చు ఈ టెన్షన్ తట్టుకోలేక. సో ఫస్ట్లీ మీకు ఓసీడీ సింటమ్స్ లాగా ఉన్నాయంటే వెంటనే వెళ్ళి మీ దగ్గర ఉన్న సైకియాట్రిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ.